మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అరాచకంగా పాలిస్తోంది, అరాచక పాలనతో రాజ్యమేలుతోందంటూ విమర్శిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వ్యాపారస్తులు, బిల్డర్స్ ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటున్నారు. వాళ్ళందరూ ఆఫీసులు మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కర్ణాటక బడ్జెట్ అంతా కాంగ్రెస్ గ్యారంటీలకే సరిపోవడం లేదు. ఇది కాంగ్రెస్ మార్క్ అవినీతి పాలన అని అంటున్నారు కిషన్ రెడ్డి. కర్ణాటకలో కాంగ్రెస్ అరాచక పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వ్యాపారులు, బిల్డర్లు తమ ఆఫీసులు మూసుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని మండిపడ్డారు. కర్ణాటక బడ్జెట్ అంతా కాంగ్రెస్ గ్యారంటీలకే సరిపోవడం లేదని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. పూర్తి కాకముందే ఎక్కడ ఏది దొరికితే అది దోపిడీ పరిస్థితి కర్ణాటకలో ఉంది. అనేకమైనటువంటి వ్యాపార కేంద్రాలు కాంగ్రెస్ నాయకుల దాడికి తట్టుకోలేక మూతపడుతున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తుంది. బెంగళూరులో అనేక మంది బిల్డర్స్ తమ ఆఫీసులు మూర్చుకొని దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కర్ణాటక బడ్జెట్ అంతా కూడా వారు గ్యారంటీలకే పోతుంది. కాబట్టి ఈరోజు నాయకుల యొక్క అక్రమ సాధన కోసము బిల్డర్స్ మీద పడి దోచుకుంటున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉన్నటువంటి ఏ బిల్డర్ని అడిగినా ఈరోజు మనకు కథలు కథలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కాంగ్రెస్ మార్క్ అవినీతి అని మనం చేస్తా ఉన్నాం.